ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడానికి ITR 1 నుంచి ITR 4 వరకు 4 రకాల ఫామ్స్ ఉంటాయి. మిగతా వాటితో పోలిస్తే ITR 1 చాలా సరళంగా ఉంటుంది. దీనిలో ఎక్కువ సమాచారం నింపాల్సిన అవసరం ఉండదు. అయితే జీతం తీసుకునే వ్యక్తులందరికీ ITR 1 వర్తించదు. వాళ్ల ఆదాయ మూలాల ఆధారంగా ఇతర ఫామ్లను కూడా ఎంపిక చేసుకోవాల్సి రావచ్చు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఒక వ్యక్తి జరిపిన లావాదేవీల ఆధారంగా సదరు వ్యక్తి ITR 1కి అర్హుడా అనర్హుడా అనేది నిర్ణయమవుతుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో 50 లక్షల రూపాయల లోపు సంపాదించే భారతీయ పౌరులు ITR 1 ఫామ్ ఎంచుకోవచ్చు. అయితే అది జీతం, పెన్షన్, కుటుంబ పెన్షన్, ఇంటి ఆస్తి, పోస్టాఫీస్ లేదా కోఆపరేటివ్ సొసైటీస్ లేదా బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్స్, సేవింగ్స్ ఖాతాల నుంచి వచ్చే వడ్డీ, డివిడెండ్స్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లేదా ఇతర మార్గాల్లో వచ్చే వడ్డీ ఆదాయం అయి ఉండాలి. ఇక ఒక ఆర్థిక సంవత్సరంలో 50 లక్షల కంటే ఎక్కువ సంపాదించేవారు, వ్యవసాయ ఆదాయం 5,000 కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు, లాటరీ, గుర్రపు పందాలు, చట్టబద్ధమైన జూదం నుంచి ఆదాయం పొందేవారు, బంగారం, ఈక్విటీ షేర్లు వంటి వాటిపై మూలాధన లాభాలు వచ్చేవారు, స్టాక్స్ మార్కెట్లో లిస్ట్ చేయని ఈక్విటీ షేర్లలో పెట్టుబడి పెట్టినవారు, ఒక కంపెనీలో డైరెక్టర్గా ఉన్నవాళ్ళు, ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 194N కింద టీడీఎస్ ఉన్న, ఒకటి కంటే ఎక్కువ ఇంటి ఆస్తుల నుంచి ఆదాయం ఉన్న ITR 1 ఫామ్ ఎంచుకోవడానికి అనర్హులు. సరైన ఫామ్ను ఎంచుకోకపోతే ఆ తర్వాత సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అనర్హుడైన వ్యక్తి పొరపాటున ITR 1 ఫైల్ చేస్తే ఆదాయపు పన్ను విభాగం దీనిని స్వీకరించదు. కొన్నిసార్లు నోటీసులు కూడా పంపిస్తారు. అప్పుడు సరైన ఫామ్ను ఎంచుకుని రివైజ్డ్ ITR ను ఫైల్ చేయాల్సి వస్తుంది. నోటీసు తేదీ నుంచి 15 రోజులలోపు దాన్ని దాఖలు చేయాలి. ఆ గడువు కూడా దాటితే ఆ వ్యక్తి నింపిన ITR చెల్లదు. ఆదాయ పన్ను విభాగం సదరు వ్యక్తి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయనట్లుగానే భావిస్తుంది. సో ముందే సరైన ఫామ్ని ఎంచుకోవడం మంచిది.